హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. జనసేన క్రియాశీలక సమావేశాలు మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్నాయి. నవంబర్ 17-18 తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇచ్చాపురం, రాచోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 17 ఉదయం 11 గంటలకు ఆ 5 నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లుగా జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. క్రియాశీలక సభ్యులకు పార్టీ అందిస్తున్న ఇన్సూరెన్స్ సౌకర్యానికి సంబంధించిన ధృవపత్రాలను కొందరు సభ్యులకు పవన్ కళ్యాణ్ అందజేయనున్నారు. అదే రోజు 3 గంటలకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరగనుంది. ఇక మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మరో 32 నియోజకవర్గాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి 32 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జనసేన సభ్యత్వ నమోదు కోసం ఐటీ విభాగం రూపొందించిన యాప్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పరిశీలించనున్నారు. ఈ 2 సమావేశాల్లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారని ఆ పార్టీ పేర్కొంది. ఇక ఓవైపు తాను అంగీకరించిన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ మరోవైపు పార్టీ వ్యవహారాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమైన సంఘటనపై స్పందించడంతో పాటు షూటింగ్ యాప్ లో కూడా పలువురు జనసేన నాయకులతో భేటీ అవుతున్నారు.